మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి తుపాకీ తీసుకొని గాల్లోకి కాల్పులు జరిపిన ఆయనపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన మంత్రి పిఎస్ఓ దగ్గర గన్ తీసుకొని కాల్చడం చట్టవిరుద్ధమని రఘునందన్ అన్నారు. గన్ సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కు ఎందుకు పంపలేదన్న రఘునందన్ రావు శ్రీనివాస్ గౌడ్పై ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని అన్నారు. ఇప్పుడు నేను మంత్రిని కాబట్టి నేను ఏదైనా చేస్తాను అని భారత రాజ్యాంగం నీకు అనుమతి ఇవ్వలేదు. మంత్రివి కాబట్టి మరింత బాధ్యతగా వివరించాలి. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25 చదువుకో శ్రీనివాస్ గౌడ్ సార్. అవి రబ్బర్ బుల్లెట్లు కావు, ముందు వెపన్ తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. నువ్వు ఇన్స్టంట్గా నీ దగ్గర ఉన్నటువంటి పిఎస్ఓ దగ్గర నుంచి వెపన్ తీసుకున్నావు. నువ్వు నిజాయితీ పరునివే కదా. నువ్వు కాల్చిన తుపాకీ రబ్బర్ బుల్లెట్లదే కదా, లేదా మంత్రి చెప్పినట్టు బుల్లెట్ లేని తుపాకీ కదా. దాన్ని సీజ్ చేయడానికి 24 గంటలు టైం అయింది. ఇప్పటిదాకా తుపాకీ ఎందుకు సీజ్ చేయలేదు మీరు? ఎందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపలేదు? లెక్క ఏడున్నది? ఎస్పీ గారు చెప్తారా లెక్క? ఆయన దగ్గర ఉన్న రబ్బర్ బుల్లెట్ల లెక్క, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ బుల్లెట్ల లెక్క, ఆయన దగ్గర ఉన్నటువంటి వెపన్ల లెక్క చెప్తారా? అది ఇన్స్టంట్గా వెనకాల ఉన్నాయన నీ క్లీమెంట్ ఇచ్చిండు, వేరేవాడైతే ఎందుకు ఇస్తాడు? ఆయన నీ గన్మెన్ కాబట్టి, పొద్దుగాలైతే నీతోటి ఉంటుండు కాబట్టి, మంత్రి అడిగినప్పుడు చేయకపోతే ఏం పాపమో అని భయపట్టి ఇచ్చిండు. ఇప్పుడు రేపు అల్టిమేట్గా రేపు ఆ పిఎస్ఓని బలి చేస్తారు మీరు. నేను అడుగుతున్న పిఎస్ఓ మీద కేసు కావాలి. మంత్రి అడిగినా ముఖ్యమంత్రి అడిగినా తుపాకీ ఇవ్వడం చట్టరీత్యా నేరం. అది